హాయండి, వెండ చూస్తున్నారా? ఇవి అవిసె గింజలు అండి. ఇవి అవిసె గింజలు. అవిసె గింజల్ని మనం బాగా కడిగి శుభ్రం చేసి బాయిల్ చేసుకుంటే మనకి ఇలాగా ఈ జ్యూస్ వస్తుందండి. ఇలాగా జిగురుగా ఇలా స్టిక్కి స్టిక్గా ఉంటుందన్నమాట ఈ జ్యూసు. దీన్ని ఫిల్టర్ చేసి వెంట వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే ఈ జ్యూస్ని ఫిల్టర్లో పెట్టి ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. ఇది ఫిల్టర్ చేస్తే వచ్చే జ్యూస్ అండి. ఇది ఫిల్టర్ చేయగా మిగిలిన రిమైండర్ ఇది రిమైనింగ్ ఇదండి. దాన్ని కూడా నేను మిక్సీ చేసి ఇలాగ పేస్ట్లా చేశానండి. ఇప్పుడు దీనివల్ల ఈ యూజెస్ ఏంటో చెప్తాను నేను మీకు. ఇప్పుడు ది ఒమేగా 43 బాగా ఉంటుందండి అవిసె గింజల్లో. ఈ అవిసె గింజల్ని మనం బాగా కడిగి బాయిల్ చేసి వచ్చిన ఈ జ్యూస్ని మనం ఫేస్కి అప్లై చేసినప్పుడు మనకి చాలా మంచి గ్లో చాలా బాగుంటుందండి. గ్లో ఉంటుంది, మంచి షైనీ ఫేస్ వస్తుందండి. దీనికి బ్యూటీ టిప్ కింద వాడొచ్చు అన్నమాట. దీన్ని ఫేస్కి అప్లై చేసినప్పుడు ఇది అంటే చాలా చాలా కలిపి మనం యూజ్ చేస్తాము, కానీ అలా కాకుండా ఏది యూజ్ చేస్తే అది మాత్రమే యూజ్ చేయండి. సింగిల్గా మనకి రిజల్ట్ కూడా క్లియర్గా తెలుస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న బౌల్లోకి ఒక పెద్ద స్పూన్తో స్పూన్ తీసుకొని ఫేస్కి అప్లై చేయండి. క్లాక్ వైజ్ డైరెక్షను, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేత్తో అలా రబ్ చేస్తూ కాస్త మసాజ్ చేసి అలా వదిలేయండి. అదొక ఫేస్ ప్యాక్ లాగా టైట్ అవుతుందండి. ఫేస్ ప్యాక్ ఆ టైట్ అయినప్పుడు మనం అలాగ దాన్ని రబ్ చేయకూడదు, స్కిన్ ఏమీ అనకూడదు, అలా వదిలేయాలి. ఆరిపోయిన తర్వాత బాగా లైట్గా గోరువెచ్చగా ఉన్న వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే మంచి షైనీ ఫేస్, గ్లోయింగ్ ఫేస్ చాలా బాగుంటుందండి. వైట్గా బ్రైట్గా వస్తుంది. స్కిన్ కూడా మీరు స్మూత్గా ఉంటుంది. ఇది ఒమేగా 43 ఇందులో ఉండడం వలన మనకి స్కిన్కి మంచి యూజ్ ఉంటుందండి ఈ జ్యూస్ వలన. మీరు ఒకసారి, నేను అనడం కాదు కానీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది ఫేస్ మాస్క్ కింద పెట్టుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఫేస్కి అలాగే హెయిర్కి కూడా చాలా యూజ్ ఉందండి దీని వలన. హెయిర్ ఏంటంటే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఇది స్ట్రైట్నింగ్ చేసినప్పుడు, మన బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక సిరం అప్లై చేస్తారండి. అప్లై చేసినప్పుడు మన ఇంటికి వచ్చి చూసుకుంటే మంచి పట్టు కుచ్చులాగా అని అంటారు చూసారా, ఆ విధంగా వస్తుందండి హెయిర్ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత. ఇది అప్లై చేసి హెయిర్ వాష్ చేసుకుంటే మనకి చాలా మంచి పట్టు కుచ్చులాగా వస్తుందండి హెయిర్. దీన్ని మా హెయిర్ బాత్ తర్వాత కూడా బాగానే ఉంటుంది, హెయిర్ బాత్కి ముందు కూడా. ఎలా అంటే మనం కుదుళ్ళుకి అప్లై చేయాలండి ఇది. కుదుళ్ళుకి అప్లై చేసి కొద్దిగా మసాజ్ చేసి వదిలేయాలండి. ఆ తర్వాత గోరువెచ్చని వాటర్తో హెడ్ బాత్ చేసేసుకుంటే మనం హెయిర్ చూడండి ఎంత బాగుంటుందంటే స్మూత్గా షైనీగా బ్లాక్గా చాలా బాగా ఒక సిల్కీ హెయిర్ లాగా వస్తుంది. మనకి హెయిర్ సిరం అండి ఇది, హెయిర్ సిరం లాగా కూడా యూజ్ అవుతుంది ఇది. మనకి హెయిర్కి స్కిన్కి కూడా చాలా బాగా యూజ్ ఉంటుందండి. తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా మనకి, దీనిలో ఇది ఒక స్పూన్ ఇందులో వేసుకొని మనం స్కిన్కి అప్లై చేసుకుని మసాజ్ చేసినట్టయితే మనకి స్కిన్ గ్లోయింగ్ స్కిన్ ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలాగ యూజ్ చేసామో ఇది కూడా అలాగే, అంటే ఏది కూడా వేస్టేజ్ అయితే ఉండదండి ఈ అవిసె గింజల వలన. మనకి ఇది స్కిన్కి హెయిర్కి ఎలా యూజ్ చేయాలో చెప్పాను. తర్వాత మనం ఎలా తినాలి, ఈ అవిసె గింజల్ని ఎలా తినాలి, ఏంటి యూజెస్ అంటే అది కూడా నేను మీకు చెప్తానండి. ఇప్పుడు వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే పౌడర్లాగా వస్తుంది అన్నమాట. ఆ పౌడర్ని ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ పాల్లోని ఈ పౌడరు ఒక స్పూన్ పౌడర్ వేసుకొని తాగినట్టయితే మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత బ్రెయిన్లోని బ్రెయిన్కి కూడా చాలా మంచిదండి, హార్ట్కి చాలా మంచిది, హెయిర్కి మంచిది. తర్వాత హెల్దీ హెల్దీ సీడ్స్ అన్నమాట ఇవి.
मन की चला यूजेस उदू मेन हार्ट प्रॉब्लम उ డైలీ ఒక స్పూన్ పాలలోని కలుపుకొని తాగండి. లేదు మాకు పాలు ఎలర్జీ అంటే మజ్జిగలో తాగండి. మజ్జిగ కూడా ఎలర్జీ అంటే వాటర్లో కలుపుకొని తాగండి. ఒక స్పూను చాలా మంచిది, బ్రెయిన్కి మంచిది. బ్రెయిన్కి కావాల్సిన ఒమేగా ఫ్యాటీ 3 మనకి బాగా అందిస్తుందండి ఇది ఈ పౌడర్. ఈ పౌడర్ తిన్నట్టయితే మనకి హార్ట్లోను కూడా బ్లాక్స్ హోల్స్ అవన్నీ కూడా మనకి క్లియర్ అవుతాయండి. బ్లడ్లోని ప్యూరిఫికేషన్ చేస్తుంది, స్కిన్కి గ్లో ఇస్తుంది. ఈ పౌడర్ తాగడం వలన డయాబెటిక్ కూడా వాళ్ళకి కూడా మీకు కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. చాలా యూజెస్ ఉన్నాయి, వీటి గురించి మరొక వీడియో మరొకసారి చేస్తాను. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.